హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. రామ్ పోతినేని శ్రీలీల జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఇవాళే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో టాలీ మూవీ సంస్థ స్కంద మూవీని రిలీజ్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, అఖండాను మించి ఉందా, రామ్ ఖాతాలో మరో హిట్ పడిందా అనే విషయాలను రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇక స్కంద స్టోరీ విషయానికి వస్తే, ఒక ఊర్లో ఉండే హీరో రామ్ కుటుంబం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఆలయంలో దొంగతనం జరుగుతోంది. ఆ నింద రామ్ ఫ్యామిలీపై పడుతోంది. రామ్ ఆ నిందను చెరిపేశారా? ఈ గ్యాప్లో శ్రీలీలతో హీరో లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అవుతుంది, హీరో అండ్ విలన్ రెండు కుటుంబాల మధ్య పగ ఎలా మొదలైంది, క్లైమాక్స్ ఏంటి అనే విషయాలు తెలియాలంటే థియేటర్స్కు వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక స్కంద సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్, హీరోయిన్తో కామెడీ సీన్స్, రొమాన్స్ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత సినిమా చాలా హైప్లోకి వెళుతుంది. మామూలుగా బోయపాటి సినిమా అంటేనే కొన్ని అంచనాలతో సినిమాకి వెళ్తాం. అలాంటిది ఈ సినిమాలో సంపూర్ణంగా బోయపాటి మార్క్ కనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్, కామెడీ అంతా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగా ఉంటుంది. ఎమోషన్స్ అన్నీ కూడా చక్కగా చూపించారు. కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే కన్నీళ్లు తెప్పిస్తాయి. అలాగే రామ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపిస్తారు. స్కందాలో ఇయ్యాలే పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపేయాలే, దెబ్బ తాకితే సౌండ్ గోల్కొండ దాటాలి, శాల్తి షాలిబండ చేరాలి వంటి పవర్ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్కు థియేటర్స్లో విజిల్స్ వేయడం ఖాయం. కల్ట్ మామ సాంగ్ డ్యాన్స్ దుమ్ములేచిపోతుంది. థమన్ మ్యూజిక్తో పాటు బీజిఎం ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేని రామ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి రావడంతో పాటు మార్కెట్ను పెంచుకుంటారని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆఖరి 15 నిమిషాల నుంచి 20 నిమిషాలలోపు సినిమాను మరో లెవెల్కు తీసుకెళ్తుంది. ఓరమాస్ అవతార్లో రామ్కు 100కు 100% మార్కులు పడతాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో రామ్ స్కందాలో అద్భుతంగా నటించారు. ఫస్ట్ టైం ఓరమాస్ డైలాగ్స్ చెప్పినా ఆ మార్క్ ఎక్కడా కనిపించలేదు. ఇక హీరోయిన్ లీల తన అందంతో పాటు డ్యాన్స్ యాక్టింగ్తో అదరగొట్టేసింది. స్కందాలో మరో హీరోయిన్ సాయి మంజరేకర్ అద్భుతంగా నటించింది. శ్రీకాంత్, గౌతమి, ఇంద్రజ, ప్రిన్స్, ఇతర తారాగణం అంతా తమ పాత్రల మేరకు నటించారు. ఈ సినిమాకు బోయపాటి డైరెక్షన్, రామ్ పోతినేని డ్యాన్స్, శ్రీలీల అందంతో పాటు అభినయం సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా, అవసరానికి మించిన కొన్ని యాక్షన్ సీన్లు మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా స్కంద బేసిక్ స్టోరీ, ఎమోషన్స్తో బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్. మాస్ లవర్స్కి స్కంద సినిమా ఫుల్ మీల్స్.